ఎంతగా ప్రేమిస్తున్నానో తెలుసా? రిజల్ట్ రాగానే స్వీట్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పి నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం చెప్దాం అనుకుంటే ఈలోగా కోపగించుకొని వచ్చేసావు. కావాలంటే నా ఫ్రెండ్ అడుగు, నన్ను నమ్మమా. ఏదో మనసుకి నచ్చిన అమ్మాయికి చెప్తానన్నారు, తను నువ్వే ఉమా. ఎప్పటి నుంచి మీకు నేను వచ్చాను? ఎప్పటి నుంచి అంటే ఎలా చెప్పు? నిష వద్దన్నప్పటి నుంచి. చచ్చ అబ్బే, అదేం కాదు, నువ్వంటే ఎప్పటి నుంచి ఇష్టం చెప్పలేను, కానీ నిజంగా ఐ లవ్ యూ ఉమా. ప్రామిస్, ఐ లవ్ యూ ఉమా. ఎన్ని రోజులు నన్ను ఏడిపించారు, నేనేం తప్పు చేశాను, ఎందుకు ఇలా నడుచుకున్నారు? నో ఉమా, అదంతా పాస్ట్, పాస్ట్ ఇస్ పాస్ట్, అవన్నీ మర్చిపోదాం ఓకేనా? యాడవకూడదు సరేనా? నవ్వు. ఏ నవ్వు ఉమా, నిన్ను ఒకే ఒక్క ముద్దు పెట్టుకోనా? వద్దు, నీకు వద్దంటే నాకు వద్దు, ఐ డోంట్ ఫోర్స్ యూ. నీకు ఇష్టం లేకపోతే నేను దూరంగా వెళ్ళి పడుకుంటాను. సరే వెళ్ళి పడుకోండి. అలా అంటే ఎలా ఉమా? అట్లీస్ట్ చెయ్యి. చెప్పినట్టున్నారు, ఏదో తెలియక. అమ్మా క్షమించడమ్మా, ఆవు ఏనబోతోంది. పని వాళ్ళందరూ పక్కూరికి సినిమా చూడడానికి వెళ్ళారు. పశువులు కొట్టంలో కరెంట్ లేదమ్మా, పెట్రోల్ బాక్స్ లైట్ కావాలి, అందుకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. సరే నువ్వు తీసుకో. అలాగేనమ్మా. ఇదొకటి సమయ సందర్భం లేకుండా ఏంతోంది పాపం, దానికేం తెలుసు? అవును, నా టెన్షన్ దానికేం తెలుసు. అమ్మా లైట్ నేను తీసుకెళ్తానమ్మా. ఇటువంటి బాబు అర్థం చేసుకున్నట్లు జిడ్డుడుతుంది, తుడుచుకోండి ప్లీజ్ అమ్మా. ఏంటే మనవరాలా, మీ ఆయన వచ్చేదట కదా. రత్నమా, నువ్వు అదృష్టవంతుడివి, మా ఆవులన్నీ కోడిదోళ్ళని ఎత్తనా, మీ ఆవులు పెయ్యదోళ్ళని ఎత్తనా. ఒరేయ్ లేకతోడని చూసారా, దిష్టి పెట్టకరా, ఏదో సచ్చినోడ. అది సరేగానే, ఈ ఆవును ఎప్పుడు కొన్నావు? చాలా బాగుందయ్యా. దాన్ని మా అమ్మాయి పెళ్ళప్పుడు కొన్నాను, అదే దోణీనింది. థ్యాంక్స్. దేనికి? రమ్మను కానీ వస్తానని చెప్పినందుకు. సరే సరే, తొందరగా రెడీ అవ్వు, నాకు చాలా టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకు? ఇద్దరు ముసలాళ్ళు నొప్పించాలే, ముందు మీ నాన్నని, ఆ తర్వాత మా నాన్నని. రా. అంకుల్, నేను బయలుదేరుతున్నాను. బయలుదేరు. ఉమెన్ కూడా తీసుకెళ్తున్నాను. దేనికి? అంకుల్, షీస్ మై వైఫ్ అంకుల్. అది ఇప్పుడు గుర్తుకొచ్చిందా? నేను నీ భార్యను తీసుకెళ్ళొద్దని చెప్పడం లేదు, తీసుకెళ్లే ముందు మీ అమ్మ నాన్న రమ్మని చెప్పు.
నేను ఊళ్ళో పెద్దలు పిలిచి పంచాయతీ పెట్టిస్తాను, అప్పుడు సంతోషంగా తీసుకెళ్తాను. నా పెళ్ళాన్ని తీసుకెళ్ళడానికి నేనెందుకండి పంచాయతీ అదిది అంటూ? జీవితంలో ఒకసారి తప్పు చేశాను, మళ్ళీ ఆ తప్పు చేయకూడదు కదా, అందుకే. వీల్లేదు సార్, నేనేం తప్పు చేశానని? అది పంచాయతీలో మాట్లాడి తెలుసుకుందాంలే. మా అమ్మాయిని ఇప్పుడు నీతో పంపించేది లేదయ్యా. ఇది మరీ అన్యాయం అంకల్. ఏదో అన్యాయం, కట్టుకున్న పిల్లని సక్రమంగా చూసుకోవడం తెలియలేదు, పని మనిషి కంటే మరీ హీనంగా చూశారు. ఊరికే వాదించుకో, మీ అమ్మని నాన్న రమ్మని చెప్పు, వచ్చాక మాట్లాడుకుందాం. వీల్లేదు సార్, నేను నా భార్యను తీసుకెళ్తున్నాను. ఉన్నట్టుండి పెళ్ళా మీద ఎంత ప్రేమ పుట్టుకొచ్చిందేంటి? ఏ మీ వీధిలో ఉన్న వాళ్ళంతా కాంటిని చుమ్మేశారా? ఇలా చూడండి అంకల్, నేను ఇతరుల కోసం బతికేవాడిని కాదు, నేనుగా ఇష్టపడి నా భార్యను తీసుకెళ్తున్నాను. ఇప్పుడు మీరు పంపిస్తారా పంపించరా? ఎంత జరిగాక ఒక విషయం చెప్తున్నా వీళ్ళు, మీ అమ్మ నాన్న రానక్కర్లేదు, ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు మగాడివేనని సర్టిఫికేట్ తీసుకురా. ఏనానా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిన్నే నుంచి గమనిస్తూనే ఉన్నాను, మరీ ఓవర్ గా పోతున్నావు. మేము భార్య భర్తలం, మా మధ్య ఏం జరుగుతుందో తెలుసా? నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావే. నీకేం తెలియదు అవతల బాబు? ఏం తెలియదు నాకు? నిన్న ఇంటికి వచ్చిన మీ అల్లుడిని ఒక్కసారైనా రండి అని పిలిచావా? ఎన్ని రకాలుగా అవమానించాలో అంతగా అవమానించావు. నేను ఓర్చుకున్నాను, ఇప్పుడు మరోలా అవమానిస్తున్నావు. ఒక అల్లుడితో మాట్లాడే మాటలేనా ఇవి? కన్న తండ్రి కాబట్టి ఊరికే వదిలేస్తున్నాను, లేదంటే నేనేం చేసేదానో నాకే తెలీదు. ఇదిగో చూడు, ఇంకో విషయం చెప్తున్నాను, ఇక్కడ నాకోసం నా భర్త అవమానింపబడ్డాడు. నేను ఇప్పుడే ఆయనతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను, ఇంకెప్పుడు నన్ను చూడడానికి రావద్దు. నేను ఇక నాకేం జరిగినా పుట్టిల్లని ఇక్కడికి రాను. మన బంధం ఈ రోజుతో తెగిపోయింది, రండి. ఇలా మాట్లాడేళ్తుంది ఏంటి రాదు? అలాగే మాట్లాడాలమ్మా, అదిగా మన ఇంటికి రాకపోయినా పర్వాలేదు, అత్త వారింట్లో సంతోషంగా ఉండాలి. ఉంటుందమ్మా, ఇక నాకు నా బిడ్డ గురించి గాని నా అల్లుడు గురించి గాని దిగులేదు, దిగులేదు. ఏ ఉమా, బస్ వచ్చింది, త్వరగా రా. హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్. ఇవ్వండి, చేయి తీయండి, ఇదే అలవాటు. ఏమిటండి మీరు చదువుకున్న వరేగా పబ్లిక్ ప్లేస్లో ఇలాగైనా బిహేవ్ చేసేది? ముందు చేయి తీయండి. అనుకోకుండా నా కాలు ఆవిడకి తగిలింది, దాన్ని తప్పుగా అర్థం చేసుకుంది. బస్ అన్నాగా కాళ్ళు చేతులు తగులుతూ ఉంటాయి, దీనికి ఎందుకు ఇంత రాతం చేస్తావు? ఊరుకోమ్మా. అవును మరి, నువ్వు చెప్తే గానీ మాకు తెలియదు. నేనేం చేయలేదు, ఐ సీరియస్లీ మీన్ ఇట్. తెలుసు, నేనే చేశాను. చేతిని జాగ్రత్తగా పెట్టుకోండి, లేదంటే నెక్స్ట్ మీరే చేశారని చెప్తాను.